హాయ్ ఫ్రెండ్స్, మధుర వంటలకు సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక రెసిపీ చూపిస్తాను. అదేంటంటే ఫ్రూట్స్తో చేసిన కస్టర్డ్. దీన్ని రకరకాల ఫ్రూట్స్తో మనము ఇలా డిజర్ట్ లాగా చేసుకొని తినవచ్చు. ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. నేను ముందుగా 1/2 లీటర్ థిక్ మిల్క్ని తీసుకుంటున్నాను. తర్వాత ఇవి సిమ్లో మరుగుతుండగా ఇంకొక బౌల్లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ మనకు బయట దొరుకుతుంది, ఏ షాప్లో అయినా. తర్వాత ఈ పౌడర్ని కలుపుకోవడానికి కాచి చల్లార్చిన పాలని తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకొక పక్క పాలు మరిగినాయి కదా కొంచెము. ఇప్పుడు 1/2 లీటర్ పాలకు 1/2 కప్పు షుగర్ని వేస్తున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదార కరిగి పాలు బాగా మరిగేదాకా ఉంచుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ని నెమ్మది నెమ్మదిగా ఈ పాలకు కలిపేసేయాలి. మధ్య మధ్యలో బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ ఇట్లా పలచగా కనిపడిన తర్వాత అడుగు అంటుకుపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవాలి, తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నిటినీ, మన దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అవన్నీ చిన్న ముక్కలుగా కోసి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం చేసుకున్న కస్టర్డ్ని ఫస్ట్ ఒక గరిట తీసుకొని ఇలా వేయాలి. తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఒక రకాన్ని వేయాలి. మళ్ళీ కస్టర్డ్ని వేయాలి. ఇలా ఒక రకం ఫ్రూట్ వేసి తర్వాత కస్టర్డ్ని వేస్తూ ఉంటే మనకు కస్టర్డ్ బాగా వస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నానంటే తర్వాత చెప్తాను. అన్ని ముక్కలు ఒకేసారి వేసి కూడా కస్టర్డ్లో కలిపేసుకోవచ్చు, కానీ ఈ ముక్కలు కొన్ని ముక్కలు ఒకచోట అన్ని ముక్కలు అందరికీ అన్ని కప్స్లోకి ఈక్వల్గా రావు. అందుకని నేను ఇలా లేయర్స్ లేయర్గా వేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక సైడ్ నుంచి తీస్తే అన్ని ఫ్రూట్ పీసెస్ అందరూ ఎంజాయ్ చేయవచ్చు. ఇలా నేను ఇక్కడ యాపిల్, కివీ, ఆరెంజ్, ఇంకా గ్రేప్స్, వాటర్మెలన్, ఇలా రకరకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఇంకా మీరు మ్యాంగో, పైనాపిల్, చెర్రీస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సపోటాను కూడా యాడ్ చేశాను. ఇలా ఒకే చోట ఉంచకుండా ఈ ఫ్రూట్స్ అన్నిటినీ మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ చేయాలి. తర్వాత నేను టేస్ట్ కోసము ఒక 4 స్పూన్లు తేనె వేస్తున్నాను. లాస్ట్గా దానిమ్మకాయ గింజలు కలర్ఫుల్గా ఉండటానికి, ఇది కూడా ఒక టైప్ ఫ్రూట్ కనుక దానిమ్మకాయ గింజలు వేసాను. అలాగే గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ కొన్ని, రైజిన్స్, కిస్మిస్ అండ్ బాదం పలుకులు, అలాగే జీడిపప్పుని కూడా కొన్ని యాడ్ చేశాను. ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఫ్రూట్స్ కూడా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. 2-3 రకాల ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల ఫ్రూట్సే అవసరం లేదు. ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇది బాగా చల్లగా అయిపోతుంది. అప్పుడు మనము బౌల్స్లోకి తీసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.